హలో చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ యువర్ సి లెసన్ అంటే సెకండ్ లెసన్లో త్రీ లెసన్స్ ఉన్నాయి ఏబీసీ అని సి థర్డ్ లెసన్ ఫస్ట్ సారీ సెకండ్ లెసన్లో థర్డ్ వన్ హెల్త్ గుడ్ హ్యాబిట్స్ ఓకే హెల్త్ ఈజ్ వెల్త్ సేస్ అవర్ హెల్డర్స్ మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు హెల్త్ ఈజ్ వెల్త్ అంటే హెల్త్ ఉంటే అన్నీ ఉన్నట్టు హెల్త్ ఈజ్ వెల్త్ వెల్త్ అంటే డబ్బు హెల్త్ ఉంటేనే వెల్త్ ఉన్నట్టు

మార్నింగ్ సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఏం చేస్తాము బ్రష్ చేస్తాము రైట్ వీ షుడ్ ఆల్సో బ్రష్ దెమ్ ఆఫ్టర్ సప్పర్ సో నైట్ కూడా తిన్న తర్వాత కూడా బ్రష్ చేయాలి వీ షుడ్ నాట్ ఈట్ మోర్ చాక్లెట్స్ బికాస్ దే రాట్ అవర్ టీత్ రాట్ అంటే పాడు చేస్తాయి పుప్పి పన్ను అని అంటారు కదా పన్నులు పాడైపోయాయి చాక్లెట్స్ తింటే అని సో అలా ఎక్కువ చాక్లెట్స్ తింటే మన పాడవుతాయి ఇట్ ఈస్ బెటర్ టు క్లీన్ అవర్ మౌత్ ఆఫ్టర్ ఈటింగ్ స్వీట్స్ సో స్వీట్స్ తినగానే నోరు పుకిలించాలి స్వీట్స్ అనే కాదు ఏ ఫుడ్ తినా నో నోరుని పుకిలించి నీట్గా పెట్టుకోవాలి వీ షుడ్ నాట్ యూజ్ రఫ్ మెటీరియల్ టు బ్రష్ ద టీత్ సో టీత్ బ్రష్ చేస్తున్నారు చూడండి ఇక్కడ రైట్ ఒక అబ్బాయి సో మనం ఎక్కువ హార్డ్గా ఉండే బ్రష్ అంటే యూజ్ చేయద్దు సాఫ్ట్గా ఉన్న దాంతోనే బ్రష్ చేయాలి మన టీత్ మొత్తం ఇలా పైన ఇక్కడ కింద ఇక్కడ సైడ్ ఇక్కడ 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 అండ్ టంగ్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ ఆఫ్టర్ థీ తీజ్ యువర్ ఐస్ ఐస్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆఫ్ అవర్ బాడీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కళ్ళు లేవనుకోండి మనకేమైనా తెలుస్తుందా కనిపిస్తాయా కనిపించవు కదా వీ షుడ్ హ్యావ్ ఐస్ రైట్ ఐస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్

క్లీన్ చేసుకొని అది తీసేయాలి వెన్ డస్ట్ ఫాలిన్ అవర్ ఐస్ వీ హ్యావ్ టు వాష్ దెమ్ విత్ వాటర్ బట్ వీ షుడ్ నాట్ రబ్ దెమ్ ఏదైనా దుమ్ము ధూళి పడినప్పుడు మనము నీళ్ళతో దాన్ని ఇలా కళ్ళకి నీళ్ళు స్ప్లాష్ చేసుకోవాలి ఇలా కొట్టుకోవాలి నీళ్ళని తీసుకొని కానీ ఎక్కువ దాన్ని రబ్ చేయద్దు కళ్ళని ఎక్కువ రుద్దొద్దు ఓకే వెన్ వీ రీడ్ ఎనీ బుక్ దే షుడ్ బీ ఇన్ అఫ్ లైటింగ్ సో మనం చదివే అప్పుడు చూడండి ఇక్కడ ఈ అమ్మాయి స్ప్లాష్ చేసుకుంటుందా వాటర్ ఫేస్ పైన లేవగానే ఇలా నీళ్లు తీసుకొని ఇలా మొహం మీద కొట్టుకుంటుంది ఇలా స్ప్లాష్ చేస్తుంది చిలకరించుకుంటుంది రైట్ సో వెన్ వి రీడ్ ఎనీ బుక్ దేర్ షుడ్ బి ఇన్ అఫ్ లైటింగ్ అంటే మనం చదివే అప్పుడు చీకట్లో కూర్చోవడం రాసే అప్పుడు చీకట్ ప్లేస్లో రాయడం అలాంటివి చేయకూడదు ఇట్ ఈస్ నాట్ గుడ్ టు రీడ్ ఇన్ అ డిమ్ లైట్ ఆర్ వైల్ ట్రావెలింగ్ సో డిమ్ లైట్లో ఉన్నప్పుడు మనము చదవటం కానీ ప్రయాణించేప్పుడు చదవడం కానీ అలాంటివి చేయకూడదు చూడండి ఈ అబ్బాయి కూడా టీవీ చూస్తున్నాడు కానీ ఇంత దూరంలో ఉన్నాడు ఓకే అండ్ లైట్ ఉండాలి టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఆ రూమ్లో లైట్ ఉండాలి వెడుతురు ఉన్నప్పుడే చూడాలి లేదంటే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి ఓకే నెక్స్ట్ ఇట్ ఈజ్ బెటర్ టు కీప్ అ డిస్టెన్స్ ఆఫ్ థర్టీ సెంటీమీటర్ బిట్వీన్ అవర్ ఐస్ అండ్ ద బుక్ సో మన బుక్కి మన ఐస్కి థర్టీ సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి మళ్ళీ ఇలా దగ్గరికి చదవద్దు మళ్ళీ ఇలా దూరంగా చదవద్దు జస్ట్ మినిమమ్ థర్టీ డిస్టెన్స్ థర్టీ సెంటీమీటర్స్ ఇక్కడ ఉంది కదా థర్టీ సెంటీమీటర్స్ వీ షుడ్ వాచ్ ద టీవీ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ త్రీ మీటర్స్ సో టీవీని కూడా దగ్గర నుంచి చూడవద్దు మినిమమ్ ఒక త్రీ మీటర్స్ డిస్టెన్స్లో దూరంగా కూర్చొని చూడాలి ఇఫ్ దేర్ ఈజ్ అ గ్లోయింగ్ బల్బ్ ఇన్ ద రూమ్ వేర్ వి వాచ్ టీవీ అవర్ ఐస్ డూ నాట్ గెట్ టయర్డ్ సో ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా మనము మనకి ఒక ఇక్కడ త్రీ మీటర్స్ డిస్టెన్స్లో ఉండాలి అండ్ ఒక లైట్ గ్లోయింగ్ లైట్ అంటే వెలుతురులో ఉన్న ప్లేస్లోనే మనం టీవీ చూడాలన్నమాట ఓకే నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు లుక్ అట్ ద సన్ డైరెక్ట్లీ అట్ ద నూన్ టైం అంటే మనము సన్ అంటే సూర్యుడిని మధ్యాహ్నం నూన్ టైం అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ మిట్ట మధ్యాహ్నం డైరెక్ట్గా చూడొద్దు సన్ని సో మన ఐస్ ఎఫెక్ట్ అవుతాయి ఓకే So, we will uh, that is all for today. We will see about nose, ears, and others in the next class. Okay, thank you.